నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో కోవూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షుడు పండి రఘురామ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా మైథిలి సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా కోరు బీసీ సంఘం అధ్యక్షులు పండి రఘురామ నివాళులర్పించారు. జై హూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, వారి కోసం ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన ఆయన గొప్ప మహానుభావుడని, ఇలాంటి జయంతులు ఎన్నో బీసీ సంఘం అధ్యక్షులు పండి రఘురామ జరుపుకోవాలని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం. ఈరోజు ఏప్రిల్ 14 బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజనుల అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల పేదల కోసం నిరంతరం కృషి చేసి రాజ్యాంగాన్ని రచించి ప్రతి పేదవానికి సమాన హక్కు కల్పించాలని, ప్రతి పేదవానిని డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో ఆ మహానుభావుడు ఈరోజు మనం అందరం కూడా స్వేచ్ఛాజీవులంగా ఉన్నామనంటే ఆ మహానుభావుడు దయ్యేనని చెప్పుకుంటూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఈరోజు కోవూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా కోవూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి మాలేసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో అందరూ కూడా స్వేచ్ఛాజీవులుగా సమాన హక్కులతో జీవిస్తున్నారంటే ఆయన రాజ్యాంగమే దానికి స్ఫూర్తి. అలాంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ జన్మించి ఈ దేశ పౌరులకి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘంగా మేము ఆశిస్తున్నాం. ఇలాంటి జయంతులు ఎన్నో జరుపుకొని ఆ మహానుభావుడికి నివాళులర్పించడం అంటే మనకి మనం మంచి జీవితాన్ని దేవుడు ప్రసాదించినట్టే దానికి గుర్తు. ఇలాంటి అంబేద్కర్ జయంతికి ఈరోజు ఘనంగా నివాళులర్పించినందుకు మేము అంతా కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సెలవు తీసుకున్నాం.